నమస్కారం. అవానీ స్వాగతం. నా పేరు సందీప్. బైంసాపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మహ్యం యజంతమయామి హవ్యాగో జగ్మద్యామను సోమేయస్మో నేనో మాలికాంగలవచ్చనాహం విష్ణే దేవాదో అధిభోజితామి. మనమంతా తీర భగవంతుడు ధనవంతుడు బైంసాపట్నంలో ఈరోజు రాబోయే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో కవాతులు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లాలో బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు నిర్మల్ జిల్లాకు 2 కంపెనీల బీఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్స్ మనకు రావడం జరిగింది. దాంట్లో ఒక కంపెనీ బైన్సాలో, ఒక కంపెనీ నిర్మల్లో మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కోసము, ఫ్లాగ్ మార్చెస్ కోసము, విజిబుల్ పోలీసింగ్ కోఆర్డినేట్ సర్చెస్ కోసం మనము పెట్టుకోవడం జరిగింది. దాంట్లో నిన్న మనం నిర్మల్ పట్టణంలో బీఎస్ఎఫ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అంతా మనము ఫ్లాగ్ మార్చ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు బైన్సా పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. మనకు టోటల్గా 738 పోలింగ్ స్టేషన్స్, దాంట్లో మనకు దగ్గరగా మనకు 150 వరకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం పర్టికులర్గా ఈ ఫ్లాగ్ మార్చెస్, కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్, కార్డినల్ సర్చెస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందే మనం వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, బౌండ్ ఓవర్ చేయడము, అదేవిధంగా వారంటీస్ ఎవరైనా ఉన్నట్టు ఏదంటే ఈ క్రిటికల్ ఏరియాస్ లోపల, పోలింగ్ బూత్ ఏరియా లోపల ఉన్న వాళ్ళను మనము అరెస్ట్ చేసుకోవడము, ఏమైనా పొలిటికల్ ఇంతకుముందున్న కేసెస్లో కానివ్వండి, ఎవరైనా వారెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేసుకోవడము, ఈ విధంగా మనము ఆ ఏరియాలో, క్రిటికల్ ఏరియాలో ఉన్న ఓటర్స్ అందరికీ కూడా మనము కాన్ఫిడెన్స్ ఇవ్వడము, తర్వాత ఎటువంటి భయానికి లోన్ కాకుండా ఫ్రీగా ఫేర్గా వచ్చేసి ఓటు వేసే విధంగా మనం అన్ని చర్యలు చేపడుతున్నాము. మేదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎస్టీయు టిఎస్ బలపరిచి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా మామిడి సుధాకర్ రెడ్డి ఈరోజు బాసర్, కౌట, ముదల్, బైన్సాలో ప్రచారాన్ని నిర్వహించారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగంలో నన్ను ఆందోళన పరుస్తున్న సమస్యలు సిపిఎస్ రద్దు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం, జూనియర్ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల సమస్యలు, విశ్వవిద్యాలయ ఆచార్యుల సమస్యలు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అచ్చా సపోర్ట్ మిల్ రహా హై ఖాస్ తౌర్ పర్ ఉర్దూ మీడియం కి అసాతిజా మజ్లిస్ టీచర్స్ యూనియన్ సూటా కా భర్పూర్ సపోర్ట్ హై తో లిహాజా మై తమామ్ డిస్ట్రిక్ట్ కే ఉర్దూ అసాతిజా సే గుజారిష్ కర్తా హూం కి వో మామిడి సుధాకర్ రెడ్డి కో అప్నా పహలా ప్రియారిటీ ఓట్ దేకర్ భారీ అక్సరియత్ సే జితాయేంగే తాకి హమారే ఉర్దూ మీడియం కే మసాయిల్ హల్ హో సకే ఔర్ ఖాస్ తౌర్ పర్ ఇన్కా జో అహమ్ ఏజెండా హై సిపిఎస్ అబాలిష్ సిస్టమ్ అబాలిష్ కన్నా ఇంకా అసలు మక్సద్ హై లిహాజా మే సిపిఎస్ ఎంప్లాయీస్ జో ముస్లిం టీచర్స్ హై ఉన్సే భీ మే గుజారిష్ కర్తా హూం కే అగర్ హమ్కో సిపిఎస్ కా ఖాత్మా కర్నా హై తో హమ్కో చాహియే కే కంపల్సరీ వో ఓట్ పహలా ప్రియారిటీ ఓట్ మామిడి సుధాకర్ రెడ్డి కే హక్ మే దేంగే. నా పేరు మామిడి సుధాకర్ రెడ్డి. నేను మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మన ఉపాధ్యాయ లోకం ముందుకు వస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించగలరని విన్నవిస్తున్నాను. నేను 20 సంవత్సరాల భవిష్యత్ ఉద్యోగ జీవితాన్ని పక్కన పెట్టి నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ఎస్టీయు మరియు మజ్లిస్ టీచర్స్ యూనియన్ మరియు సూటా స్టేట్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ మరియు సిపిఎస్ యూనియన్, వికలాంగుల ఉపాధ్యాయ సంఘం మరియు ఇతర 6 సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నా ఉపాధ్యాయ లోకం ముందుకు వస్తున్నాను. ఏదైతే ఎస్టీయు సంఘం మగ్దున్ మొహిదుద్దీన్ గారి ఆధ్వర్యంలో మనకు స్వతంత్రం రాక పూర్వమే టీచర్ల యొక్క అప్పుల గురించి ఏర్పడిన తొలి సంఘం మన రాష్ట్రంలో, ఆ సంఘం యొక్క సుదీర్ఘ అనుభవంతో, ఆ సంఘం యొక్క అన్ని ఇంతకుముందు సాధించిన అంశాలతో ఈ రోజున నేను నా ఉపాధ్యాయ లోకం ముందుకు వస్తున్నాను. ఈ రోజున ఉర్దూ పాఠశాలలో ఏవైతే మౌలిక వసతులలో ఏమి ఉన్నదో, ఉపాధ్యాయుల కొరత ఉన్నదో, వాటన్నింటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఉర్దూ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్పేసి నేను నా ఉపాధ్యాయ లోకానికి విన్నవిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఉర్దూ పాఠశాలకు సంవత్సరంకు 3 కోట్ల ఫండ్ ఏదైతే ఎమ్మెల్సీ ప్రతినిధికి ఉంటుందో, ఆ 3 కోట్ల ఫండ్ నుంచి ఎంత భాగం అయితే, ఎంత పర్సంటేజ్ అయితే న్యాయంగా నా ఉర్దూ పాఠశాలకు రావాల్సి ఉందో, ఆ పర్సంటేజ్ని ప్రతి సంవత్సరము అందులో నుంచి కాన్సిస్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కేటాయిస్తానని నా ఉర్దూ ఉపాధ్యాయ సోదర సోదరి మండలకు నేను తెలియజేస్తున్నాను, విన్నవిస్తున్నాను సార్. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రతినిధి
పాఠశాలల బలోపేతానికి కృషి చేయకుండా వారి పర్సనల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు. ఆ విధంగా కాకుండా నా పర్సనల్ ఎజెండాను ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా పూర్తిగా మన పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని మాటిస్తున్నాను. మన ఉపాధ్యాయ సమస్యల పక్షాన్ని నిలబడతానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.